పొత్తు బీజేపీతో తిరిగేది కాంగ్రెస్ చాపర్లో, చంద్రబాబు హెలికాప్టర్ కహానీ. రాష్ట్రంలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ ప్రచారం వేడెక్కుతోంది. అన్ని పార్టీలు క్షేత్రస్థాయిలో తమ క్యాంపెయిన్ను ఉధృతం చేశాయి. రోడ్ షోలు, బహిరంగ సభలు, ముఖాముఖి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. జనంతో మమేకమవుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను నిర్వహిస్తున్నారు. నేటికి 5వ రోజుకు చేరుకుంది ఈ యాత్ర. ప్రస్తుతం శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాలో సాగుతోంది. కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం మీదుగా ఈ జిల్లాలో అడుగుపెట్టారు ఆయన. 21 రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగుతుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగుస్తుంది. దీనికి ధీటుగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటోంది. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రజాగళం పేరుతో జనంలోకి దూసుకువెళుతున్నారు. జిల్లాల్లో సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తున్నారు. ప్రొద్దుటూరు, మార్కాపురం సహా ఇప్పటికే పలు నియోజకవర్గాలలో చంద్రబాబు రోడ్ షోలను నిర్వహించారు. అదే సమయంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. రోడ్ షోలో పాల్గొన్నారు. 3 రోజుల పాటు ఆయన పిఠాపురంలో కలిసి తిరిగారు. తెలుగుదేశం పార్టీ నాయకుల మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అనారోగ్య కారణాల వల్ల ప్రచారానికి తాత్కాలికంగా విరామం ప్రకటించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, చంద్రబాబు తన ప్రచార కార్యక్రమాల కోసం తన ప్రత్యర్థి పార్టీకి చెందిన నాయకుల హెలికాప్టర్లు, చాపర్లు వాడుకుంటుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన ప్రచార కార్యక్రమాల్లో ఒక చోట నుంచి మరో చోటికి రాకపోకలు సాగించడానికి బెల్ 429 రకానికి చెందిన చాపర్లు వినియోగించుకుంటున్నారు. ఇవి కేళా చంద్ర గ్రూప్కు చెందినవి. ఈ గ్రూపు మరెవరిదో కాదు, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, విద్యుత్ శాఖ మంత్రి కేజే జార్జ్ కంపెనీకి చెందినవి. బీజేపీతో పొత్తు, ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా ఉంటూ కాంగ్రెస్ నాయకుడు ఏవియేషన్ కంపెనీకి చెందిన చాపర్లను వాడుతుండడం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఇవే చాపర్లు, హెలికాప్టర్లను ఎన్నికలలో ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్తృతంగా వినియోగిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ సైతం వాటినే వాడుతున్నారు. ఆ జాబితాలో బీజేపీ మిత్రపక్షం చీఫ్ చంద్రబాబు కూడా చేరడం చర్చనీయాంశమవుతోంది.